ఒక సెంట్ భూము ఊటినారు, సెంట్ భూము కిందో భూములు ఇవ్వబోతున్నాడు ఆయన ఆ వాళ్ళ పేరున. నిజానికి పేదవాడికి, నిరుపేదలకి సెంట్ భూమి అనేది దాని వాల్యూ 5 నుంచి 10-15 లక్షల దాకా ఉంటుందండి భవిష్యత్తులో. ఇంత అమౌంట్ ఒక్కసారే మా పేరున అవుతుంది అని అనుకుంటే వాళ్ళు ఆ చేసిన మేలుని మర్చిపోయేందుకు ఆస్కారం ఉండదండి. మీకు ఆ రకంగా దాదాపు 50 లక్షల మందికి అటువంటి మేలు, అంటే 50 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాడు. 30 లక్షలు అంటే 30 లక్షలు మొత్తం మీద 50 లక్షలు ఉన్నాయండి అక్కడ మొత్తం అన్ఫ్యూజన్ లో కలిపి వాళ్ళకి. ఓకే, అన్ని రాష్ట్రాల్లో ఆ జగనన్న కాలనీలు అని చెప్పి కట్టుతున్నారు. ఏమైనా కానీ 50 లక్షల మందికి ఇవ్వబోతున్నాడు ఆయన. అయితే ఈ 50 లక్షల మంది ఇళ్ల పట్టాలకి ఒక్కొక్క ఇళ్ల పట్టాకి లబ్ధిదారులు ఇద్దరు అనుకుందాం కనీసం మనం అక్కడ దాదాపు 50 లక్షలు ఒక కోటి మందికి లబ్ధిదారులు నేరుగా ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన ఇచ్చిన సౌలభ్యం ఏంటంటే గతంలో మీకేమన్నా ఇళ్ల స్థలం ఇస్తే లేదా ఇల్లు కడితే మీరు అమ్మకూడదు, మీరు దీన్ని తాకట్టు పెట్టకూడదు, బదిలీ చేయకూడదు, ఆంక్షలు ఉండే. కానీ నేనేం చేస్తున్నట్టు ఈయన, నేను మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాను, మీరు కావాలంటే అమ్మేసుకోండి, మీ ఇష్టం అది అని చెప్పి అన్నప్పుడు ఒక్కసారి వాళ్ళ కళ్ళెదురుగా 5 నుంచి 10 లక్షల రూపాయలు మీ కళ్ళెదురు మీకు కనిపిస్తూ ఉంటాయి. దీనిని వాళ్ళు మర్చిపోయేందుకు ఆస్కారం ఉండకపోవచ్చు. రెండవది, ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని కన్స్ట్రక్షన్ అయిన అవసరం ఉన్నాయండి, అది కూడా లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ లో చేయబోయే పని ఏంటంటే అవన్నీ కంప్లీట్ చేసి గ్రో ప్రాసెస్ చేయిస్తాయండి. అంటే దాదాపు అక్కడ మీకు 1.5 కోట్ల మందికి నేరుగా ఆయన రేపు బదిలీ, నేరుగా ఆయన లబ్ధి చేయించే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఇది కాకుండా నేరుగా నగదు ఇస్తున్నాడు. ఈ ఇప్పుడు బల్క్ ఆఫ్ పీపుల్ కి, అంటే మీకు నా చెప్పినట్టు 1.60 కోట్ల కుటుంబాల్లో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకి ఏదో ఒక లబ్ధి చేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే సరే ఇప్పుడు దీనివల్ల నష్టపోతుంది. ఇప్పుడు